हाय हेलो हाउ आर यू वेलकम टू माय चैनल अक्का एला चेयनो एला उन्नारु बागुन्नारा नेनैते चाला चाला बागुन्नानु मीरु कूडा चाला बागुन्नारनि अनुकुंटुन्नानु ई रोजु नेनु ओक मंची रेसिपी तो मी मुंदुकु वच्चानंडि एंटा अनुकुंटुन्नारा अवुनंडि चाला हेल्दी अंड टेस्टी गा उंडे ओक पिकिल चेसि चूपिंचबोतुन्नानु ई पिकिल अनेदि मील मेकर तो नेनु चेस्तुन्नानंडि चाला टेस्टी गा उंटुंदि चाला हेल्दी कूडा నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కిందనే ఉంది కదండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ రెండింటిని క్లిక్ చేసేయండి ఇంకా రెసిపీలోకి మనం వెళ్ళిపోదామా పికిల్ చేయడానికి నేను ముందుగా ఒక 100 grams మీల్ మేకర్ తీసుకున్నానండి ఈ మీల్ మేకర్ అనేది చిన్న సైజులో ఉన్నవి తీసుకుంటే బాగుంటుంది పికిల్ కూడా చూడడానికి టేస్ట్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మీల్ మేకర్ని నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశానండి ఇప్పుడు ఈ మీల్ మేకర్లో మనం ఏం చేయాలంటే హాట్ వాటర్ అంటే వేడి నీళ్ళు ఉంటాయి కదా ఆ వేడి నీళ్ళను మనం వేయాలి ఈ వేడి నీళ్ళు ఎన్ని పోయాలి అంటే మీల్ మేకర్ అంతా మునిగిపోయేటట్టుగా వేడి నీళ్ళను మనం పోయాలి ఎందుకంటే ఈ వేడి నీళ్ళు పోయటం వల్ల మీల్ మేకర్లో కొంచెం స్మెల్ అనేది ఉంటుంది కదండి ఆ స్మెల్ అనేది పూర్తిగా పోతుంది తర్వాత మీల్ మేకర్ అనేది చాలా స్పాంజీగా మెత్తగా ఉంటుంది ఈ వేడి నీళ్ళు పోయటం వల్ల మీల్ మేకర్ ఆల్మోస్ట్ ఆల్ 50% ఉడికిపోతుంది ఈ విధంగా వేడి నీళ్ళు పోసి ఒక 15 నిమిషాలు ఉంచిన తరువాత నేను మీకు తీసి చూపిస్తున్నానండి ఈ మీల్ మేకర్ చూడండి ఎలా ఉబ్బిందో కదా చాలా స్మూత్గా మెత్తగా కూడా అయ్యింది ఇప్పుడు ఆ మీల్ మేకర్లో ఉన్న వాటర్ని అంతా మనం తీసేయాలన్నమాట బాగా గట్టిగా పిండి వాటర్ని అంతా తీసేసి ఆ మీల్ మేకర్ని ఒక ప్లేట్లోకి మనం పెట్టుకోవాలి అస్సలు వాటర్ మాత్రం ఉండకుండా చేయాలండి మనం ఎందుకంటే ఈ పికిల్ అనేది మనం నిల్వగా కూడా ఉంచుకోవచ్చు బయట ఉంచుకున్న ఈ పికిల్ అనేది అస్సలు పాడవదు వాటర్ ఉండిపోయింది అనుకోండి తొందరగా పాడైపోతుంది మనకందరికీ తెలిసిన విషయమే కదండి దేనికైనా వాటర్ తగిలితే అది పాడైపోతుంది అని చెప్పేసి అందుకని వాటర్ని అంతా తీసివేసి మీల్ మేకర్ని నేను ఒక ప్లేట్లో వేశాను చూడండి ఇప్పుడు గట్టిగా నేను చేసి చూపిస్తున్నాను కానీ దాంట్లో వాటర్ అనేది అస్సలు రావటం లేదు కదా ఈ విధంగా ప్లేట్లో వేసిన దాన్ని విడంబరంగా చేసి ఒక అరగంట గంట ఫ్యాన్ కింద ఉంచితే బాగా ఆరిపోతాయి చూడండి నేను ఒక 1 hour తర్వాత నేను చూపిస్తున్నాను పూర్తిగా ఆరిపోయి ఎండిపోయాయి కావాలంటే ఎండలోనన్నా మనం పెట్టచ్చు బాగా ఎండిపోయాయి కదా వాటిని పక్కన పెట్టుకుందామండి తర్వాత గ్యాస్ వెలిగించి దాని మీద ఒక ప్యాన్ను పెట్టి ఒక 5 spoons నేను ఆయిల్ని వేశాను ఈ ఆయిల్లోను వేడెక్కిన తర్వాత మనం ఎండబెట్టి పెట్టుకున్న మీల్ మేకర్ని వేసి వేయించాలన్నమాట చూడండి బాగా ఎండిపోయి ఆరిపోయి అస్సలు వాటర్ లేకుండా ఉన్నాయి కదా ఆ మీల్ మేకర్ని వాటర్లో నుంచి తీసిన తర్వాత బాగా ఎండిపోయిన తర్వాత ఆయిల్లో వేసి వాటిని మనం ఫ్రై చేయాలన్నమాట కొంతమంది డీప్ ఫ్రై చేస్తారు డీప్ ఫ్రై చేయాలంటే చేయొచ్చు కానీ ఆయిల్ తక్కువగా కన్జ్యూమ్ చేయాలి అనుకుంటే ఒక 5 spoons ఆయిల్లోనే మనం వీటిని బాగా వేయించచ్చండి చూడండి ఈ విధంగా వేయిస్తూ ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి హై ఫ్లేమ్లో అస్సలు వద్దు కలుపుతూ ఉండండి కలపడం మానిపోతే కొన్ని వేగుతాయి కొన్ని వేగవు మాట అందుకని కలుపుతూనే వీటిని బాగా ఫ్రై చేయండి చూడండి ఎంతో బాగా ఇవి వేగిపోయాయి కదా చూడండి కలర్ కూడా చేంజ్ అయింది ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లోకి మనం తీసి పక్కన పెట్టుకుందాం చూడండి చాలా మంచి కలర్ వచ్చి బాగున్నాయి కదా తర్వాత అదే ప్యాన్లో ఒక 5 spoons నేను ఆయిల్ వేశాను ఫస్ట్ ఒక చిన్నది ఒక 50 grams అల్లాన్ని సన్నగా తరిగి దానిని మనం వేయించుకోవాలి అల్లం కావాలంటే పేస్ట్గా కూడా చేసుకోవచ్చండి కానీ పేస్ట్ కన్నా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా ఉంటే బాగుంటుంది తర్వాత వెల్లుల్లి ఒక 10 రెబ్బలు దాకా వేసాను కావాలంటే ఎక్కువైనా మనం వేసుకోవచ్చు 10 రెబ్బలు అయితే సరిపోతుందని చెప్పేసి నేను వెల్లుల్లిని ఒక 10 రెబ్బలు వేసాను వాటిని కూడా మనం వేయించాలి వెల్లుల్లిని ఆయిల్లో వేస్తే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కొంతమంది పికిల్ అంతా అయిపోయిన తర్వాత వెల్లుల్లిని వేస్తారు అది కూడా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా ఆయిల్లో వేస్తే ఇంకా బాగుంటుంది తరువాత ఒక 2 spoons ధనియాల పౌడర్ని మనం వేయాలి మనం 100 grams మీల్ మేకర్ తీసుకున్నాం కదండి దానికి లెక్క తరువాత 2 spoons జీరా పౌడర్ అంటే జీలకర్ర పొడిని కూడా ఒక 2 spoons వేయాలి మనం వేసే మసాలాలన్నీ ఆల్మోస్ట్ 2 spoons ఉంటే సరిపోతుందండి కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు తర్వాత మస్టర్డ్ అంటే ఆవాల పొడి దానిని కూడా మనం వేయాలి
నేను ఈ ఆవాల పొడిని ఇంట్లో తయారు చేసిందేనండి. ఈ ఆవాల పొడిని కానీ నేనైతే ఒక 3 స్పూన్స్ వేసానండి. తర్వాత టర్మరిక్ పౌడర్ అంటే పసుపును కూడా ఒక 2 స్పూన్స్ అనేది మనం వేయాలి. పసుపు వేస్తే చాలా బాగుంటుందండి. తరువాత గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, దానిని కూడా నేను ఒక 2 స్పూన్స్ అనేది వేసాను. తరువాత మెంతుపొడిని ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది, ఎందుకంటే మెంతుపొడి అనేది కొంచెం చేదుగా ఉంటుంది కదండి, అందుకని చెప్పేసి. తర్వాత వీటిని అన్నింటినీ బాగా మనం కలపాలి. ఎక్కువ వేడి చేయకూడదండి, ఎక్కువ వేడి చేస్తే ఆ మసాలా అంతా మాడిపోయే అవకాశం ఉంటుంది, దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ కూడా పోతాయి. ఈ విధంగా ఒక 3 to 4 మినిట్స్ తిప్పేసిన తర్వాత మనం కారాన్ని వేయాలి. ఈ కారాన్ని మనం 4 స్పూన్స్ వేస్తే సరిపోతుంది, అంటే రెడ్ చిల్లీ పౌడర్ని ఒక 4 స్పూన్స్ వేయాలి. తరువాత సాల్ట్, ఉప్పు. సాల్ట్ని మనం టేస్ట్ ప్రకారం వేసుకుంటే సరిపోతుందండి. కారాన్ని మాత్రం 4 స్పూన్స్ వేయండి, ఒకవేళ ఎక్కువ కావాలంటే ఎక్కువన్నా వేసుకోవచ్చు. సాల్ట్ని మాత్రం టేస్ట్ ప్రకారం వేయండి. నేనైతే 2 స్పూన్స్ అనేది వేసాను సాల్ట్. తర్వాత వీటిని అన్నింటినీ బాగా మనం కలపాలి. చూడండి, అన్ని మసాలాలు వేసిన తర్వాత ఎంతో స్పైసీగా ఉన్నది. ఒక 3 మినిట్స్ మనం వేపితే సరిపోతుందండి, ఎక్కువ వేయించకూడదు. ఎక్కువ వేయిస్తే కారం అనేది మాడిపోయే అవకాశం ఉంటుంది, అందుకని చెప్పేసి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న మీల్ మేకర్ ఉంది కదండి, ఆ మీల్ మేకర్ని కూడా మనం దానిలో వేయాలి. ఆ మసాలాలలో మనం వేసి బాగా కలపాలి. మీల్ మేకరు ఆల్రెడీ మనం వాటర్లో ఉంచి కొంచెం సేపు ఉంచాం కనుక అది 50% అక్కడే కుక్ అయిపోతుందండి. తర్వాత మనం దానిని ఫ్రై చేసాం కదా, అక్కడ కూడా ఇంకా మిగతా 50% కుక్ అయిపోయింది. ఇప్పుడు మసాలాలలో పెట్టి దీనిని ఒక 5 మినిట్స్ దాకా మనం కుక్ చేస్తే ఆ మసాలాలన్నీ ఆ మీల్ మేకర్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. మీల్ మేకర్ అనేది మన హెల్త్కి చాలా మంచిదండి. సహజంగా ఎప్పుడైనా రోజుకి ఒక 2 మీల్ మేకర్లన్నా తీసుకుంటే చాలా మంచిది అంటారు, కనుక మనం ఈ విధంగా పికిల్ చేసి పెట్టుకుంటే చాలా మంచిది కదండి. రోజు మనం అన్నంలో కానీ, రొట్టెల్లో కానీ, దోశల్లో కానీ, దేనితోనైనా మనం తినచ్చు. తరువాత అంచూర్ పౌడర్ ఉంటుంది కదండి, దానిని ఒక స్పూన్ అనేది నేను వేస్తున్నాను. తరువాత వెనిగర్ అందరిళ్లలో ఉంటుంది, ఒకవేళ వెనిగర్ లేకపోతే నిమ్మరసాన్నన్నా ఒక 2 నిమ్మకాయలని పిండుకోవచ్చండి. నేను వెనిగర్ని ఒక 5 స్పూన్స్ అనేది వేసానండి. వెనిగర్ వేస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది, ఒకవేళ నిమ్మకాయ రసం వేస్తే కొంచెం తక్కువ నిల్వగా ఉంటుంది, కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిదండి ఈ పికిల్ని. చూడండి ఎంతో టేస్టీ యమ్మీగా ఉండే మీల్ మేకర్ పికిల్ అనేది తయారైపోయింది కదా. ఇది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. మీరు కామెంట్ చేస్తే నాకు హ్యాపీగా సంతోషంగా ఉంటుంది, తప్పకుండా కామెంట్ చేస్తారు కదా. ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది కదా, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ను కూడా క్లిక్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. చేశారు కదా, లైక్ చేశారు కదా, సబ్స్క్రైబ్ కూడా చేశారు కదా, థ్యాంక్స్ అండి. అడ్వాన్స్గా చెప్తున్నాను, నాకు మీ మీద నమ్మకం ఉంది, లైక్ చేశారు సబ్స్క్రైబ్ చేశారని చెప్పేసి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది తప్పకుండా నాకు కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను చేసిన ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ.